అందరికి హాయ్ అండి. ఈరోజు మనం వచ్చేసి ఫుడ్ ఫర్ లైఫ్ అంటే ఏంటిది. ఫుడ్ ఫర్ లైఫ్ అంటే మన లైఫ్ అనేది సర్వైవ్ కావాలి. మన ఒక బాడీ గ్రోత్ కావాలన్నా, మనం సర్వైవ్ కావాలన్నా మనం బతికుండాలి. మన ఇలాగే ఫ్యూచర్ అనేది మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మనకు మంచి ఫుడ్ ఉండాలి. సో ఆ ఫుడ్ అనేది ఇప్పుడు మనం ఏది తింటున్నాం, ఒకవేళ మనం ఇప్పుడు తినే ఫుడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 ఇయర్స్ బ్యాక్ తీసుకునే ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి చాలా చేంజెస్ వచ్చేసింది. ఎందుకు అంటే ఒక 50 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మనం ఎలాంటి రైస్ అనేది, ఎంత పాలిష్ చేసిన రైస్ కానీ, అసలు రైస్ దొరకడం అనేది చాలా కష్టం. చాలామందికి జొన్నలు, సజ్జలు, రాగులు తినేవాళ్ళు. రైస్ అనేది చాలా తక్కువ మందికి, ఎవరికో కొంచెం మనీ పైసలు ఎక్కువ ఉన్న వారికి, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైస్ మాత్రం దొరికేది. మిగతా చాలామందికి మాత్రం ఈ గటక మిగతా మాత్రం తినేవాళ్ళు. ఓకే, సో అప్పుడు దొరికే కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు మొత్తం మనకు వచ్చేసి చాక్లెట్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, కేక్స్, ఓకే, బేకరీ ఐటమ్స్ ఏదైనా సరే మొత్తం కంప్లీట్గా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్, సోడా కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ఒక మీ సూపర్ మార్కెట్కి వెళ్ళి చూస్తే ఎనర్జీ డ్రింక్ చూస్తే ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ వచ్చే చాలా ఉన్నాయి. అన్ని కంప్లీట్ రిఫైన్డ్ షుగర్ యూజ్ చేసి మొత్తం తయారు చేసినవి. సో మన దీంట్లో అనిపిస్తుంది ఎనర్జీ ఇచ్చే డ్రింకే అంటున్నారు కదా, మరి ప్రాబ్లం ఏముంది అంటే సమస్య ఎనర్జీ ఇవ్వడం వల్ల అట్లేదు. సమస్య ఎక్కువ మొత్తంలో రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం వల్ల చాలా మొత్తంలో ఒకటేసారి మన బ్లడ్లోకి చాలా మొత్తంలో చాలా గ్రామ్స్, చాలా 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 300, 500, 600, 1000 గ్రామ్స్ వరకు మన బ్లడ్లోకి షుగర్ వెళ్ళిపోవడం ద్వారా మన బ్లడ్ అనేది, మన బాడీ అనేది, బాడీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. అది ప్రాబ్లం. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ జొన్నలతో గట్టిగా తీసుకున్నారు అనుకోండి, మీరు ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే అది మొత్తం కంప్లీట్ డైజెషన్ అయ్యి, అబ్జార్ప్షన్ అయ్యి బ్లడ్ రిలీజ్ అవ్వడానికి మీకు 3-4 అవర్స్ టైం పడుతుంది. అదే రిఫైన్డ్ షుగర్ 100 గ్రామ్స్ మీరు టేబుల్ షుగర్ తీసుకోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు బ్లడ్లో కలిసిపోవడం జరుగుతుంది. దానివల్ల డ్యామేజ్ అవుతుంది, దానివల్ల మీకు బాడీలో సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తుంది, కంప్లీట్గా అదంతా మీకు ఫ్యాట్లో కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు అది మౌత్కి టేస్ట్ ఉంది అని చెప్పి తీసుకోవడం వల్ల, సో ఎక్సెస్ అమౌంట్ తీసుకోవడం వల్ల బ్రెయిన్కి ఒక అడిక్షన్ లాగా హాయిగా ప్లెజర్గా ఉండడం వల్ల మీరు ఎక్కువ మంత్ మీకు బర్న్ చేయలేరని మీకు తెలుసు. మీరు తీసుకునే ఎనర్జీ అనేది మీరు కేవలం రైస్ తిన్నట్లు మీరు రిఫైన్డ్ షుగర్ తీసుకుంటే అంత ఎనర్జీని మీరు బర్న్ చేయలేరు. ఓకే, సో అంత ఏమవుతుందంటే మీకు ఫ్యాట్ లాస్ స్టోర్ అయ్యి మీకు వెయిట్ గెయిన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నార్మల్ ఫుడ్ రేషియో ఎలా ఉంది, సో మనం ఈ ఛానల్లో మనం రికమెండ్ చేసే కీటో డైట్ యొక్క రేషియో ఎలా ఉంది, ఫుడ్ రేషియో ఇంటికి చూద్దాం. సో నార్మల్గా అయితే ఎలా ఉంది, కార్బోహైడ్రేట్స్ 70% ఉంటాయి, 15% ప్రోటీన్, 15% ఫ్యాట్ మామూలుగా ఇప్పుడు మీరు తీసుకునేది. సో ఇండియాలో అయితే పెద్ద గవర్నమెంట్ కాకపోవచ్చు, ఏదైనా సరే పెద్ద రికమెండ్ చేసే గైడ్లైన్స్ అయితే పెద్ద గైడ్ లేవు. బట్ యుఎస్లో మాత్రం ఈవెన్ వాళ్ళకి 60% కార్బోహైడ్రేట్స్, 20-20 మనకు వాళ్ళు ఫ్యాట్ మాత్రం, ప్రోటీన్ మాత్రం రికమెండ్ చేస్తున్నారు. బట్ ఇండియాలో మాత్రం మనం ప్రోటీన్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు ఇంకా చాలా తక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు నార్మల్ ఉన్న డైట్లో. బట్ కీటో డైట్లో, కీటోలో మనం ఏం చెప్తున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 5%, ప్రోటీన్స్ వచ్చేసి 20%, ఫ్యాట్స్ వచ్చేసి 75%. ఎందుకు కార్బోహైడ్రేట్స్ 5%, 20% ప్రోటీను, 70% ఫ్యాట్? సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్బోహైడ్రేట్స్ అనేవి ఫ్యాట్స్ ఈ రెండు తీసుకుంటే రెండు అనేవి బాడీలో ఎనర్జీ కిందకి బయటకు వస్తాయి. బట్ మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ రెండు కలిపి తీసుకుంటే ఫ్యాట్స్ అనేవి డైరెక్ట్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా మీకు ఎనర్జీ వస్తుంది, ఫ్యాట్స్ తీసుకున్నా మీకు ఎనర్జీ వస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఫ్యాట్స్ ఎప్పుడైతే మిక్స్ చేశారో ఏమవుతుందంటే మీ బాడీలో కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ వస్తుంది,
ఫ్యాట్స్ అనేది డైరెక్ట్ మీకు ఫ్యాట్ సెల్స్లో స్టోర్ అయిపోతుంది. ఓకే, ఈ ఫ్యాట్ సెల్స్ కదా, ఈ ఫ్యాట్లో స్టోర్ అయిపోతుంది. సో మీకు డైలీ రిక్వైర్మెంట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ 4000 తీసుకున్నారనుకోండి, మీకు డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది? డైలీ రిక్వైర్మెంట్ 2000 ఉంది. సో ఇంకో 2000 ఎక్స్ట్రా ఉంది కదా, ఇట్స్ 2000 కూడా ఫ్యాట్లా కన్వర్ట్ అయ్యి స్టోర్ అయిపోతుంది. ఈవెన్ మీరు తీసుకున్న గ్లూకోజ్ అయినా సరే, రైస్ అయినా సరే, చపాతి అయినా సరే, ఎలాంటి రిఫైన్డ్ షుగర్ అయినా సరే, రిఫైన్ కార్బోహైడ్రేట్స్ అయినా, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అయినా సరే, కూల్ డ్రింక్స్ అయినా, స్వీట్స్ అయినా ఏదైనా సరే, మీకు మోతాదుకు మించి మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటే అది ఏమవుతుందంటే కంప్లీట్గా మీకైతే ఎంతవరకు ఎనర్జీ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4000-5000 కిలో క్యాలరీ తీసుకున్నారనుకోండి, మీ బాడీకి కేవలం 2000 మాత్రమే రిక్వైర్మెంట్ ఉందనుకోండి, 50% అయితే 2000-2500 వరకు మాత్రమే రిక్వైర్ అవసరం ఉంటుంది. సో రిమైనింగ్ అంతా మీకు బాడీలో మీకు మీ గ్లూకోజ్ అనేది స్టోర్ కాదు. సో మీ బాడీ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ గ్లూకోజ్ అంతా ఫ్యాట్లో కన్వర్ట్ అయ్యి ఆ ఫ్యాట్ అనేది ఫ్యాట్లో స్టోర్ అవుతుంది. సో మీరు ఒక 20 kg ఎక్స్ట్రా ఉన్నారనుకోండి, సో ఈ ఫ్యాట్ వచ్చి ఇంకా దాంట్లో ఇంకా యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు వెయిట్ గెయిన్ 20, సో కొన్ని తర్వాత 21, 23, 24, 25 అలా ఈ వెయిట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది కేవలం మీరు ఎక్కువ తిన్న కార్బోహైడ్రేట్స్. సో మీరు 2000 calories అంటే మీరు రిఫైన్డ్ క్యాలరీస్ అంటే రిఫైన్డ్ షుగర్స్ కావచ్చు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అని చాలా లిమిటెడ్ అమౌంట్. టేబుల్ షుగర్స్, కేక్స్, స్వీట్స్ అనేవి కొద్దిగా తీసుకున్నా మీకు ఎక్కువ మొత్తంలో క్యాలరీస్, ఎందుకంటే దానిలో మొత్తం కంప్లీట్ షుగర్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ మొత్తంలో అంత 200-300 grams షుగర్ వస్తుంది అన్నమాట. అందులోటి మీరు కార్బోహైడ్రేట్ తింటా ఉంటే మీకు క్రేవింగ్స్ ఎక్కువ వస్తుంటాయి తినాలని, ఇంకా మీకు ఎందుకంటే మీరు తినగానే మీకు డోపమైన్ లెవెల్స్ అనేవి ప్లెజర్గా అనిపించడం ద్వారా మీ బాడీలో మీరు తీసుకోగానే మీకు చాలా ఎనర్జీ రావడం వల్ల, మీకు హాయిగా అనిపించడం వల్ల మీరు దానికి అడిక్ట్ అయిపోయి, సో మీకు తింటా అంటే తినబుద్ధి అవుతుంది. ఇంకా మీ స్వీట్ తినండి, ఒక 2 తింటే మీరు మినిమం 1/2 kg ఒక 10-15 తిన్న వరకు మళ్ళీ మీరు స్టాప్ చేయరు, ఎందుకంటే మీకు కంప్లీట్గా అడిక్షన్ అయిపోవడం వల్ల. అందుకే మీకు అంత మ్యాసివ్ అమౌంట్ ఎనర్జీ అనేది రావడం వల్ల మీరు కేవలం తక్కువ మొత్తం యూజ్ చేసుకున్నా మీతో అంత స్టోరేజ్కి వెళ్ళిపోయి వెయిట్ గెయిన్ అవుతున్నారు. సో మీకు ఈ ఫ్యాట్ అనేది కంప్లీట్గా స్టోర్ అయిపోతుంది. సో మన ఇప్పుడు కీటో డైట్లో మన కార్బోహైడ్రేట్స్ తక్కువ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఈ కార్బోహైడ్రేట్స్ లేనప్పుడు అది కూడా మీరు వెజిటేబుల్ నుంచి డైరెక్ట్, మీరు షుగర్ కాకుండా మీరు తీసుకునే వెజిటేబుల్ నుంచి 5% కార్బోహైడ్రేట్స్ రావడం వల్ల మీ బాడీ 20% ప్రోటీన్ ప్లస్ 70% ఉంటుంది. ఈ 20% ఎందుకు అంటే మీ బాడీ అంటే ఫ్యాట్ని బర్న్ చేయాలి. ఇప్పుడు మీకు కార్బోహైడ్రేట్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా మీ ఫ్యాట్ అనేది బాడీ బర్న్ చేస్తుంది. అది మీరు తీసుకునే ఫ్యాటా లేదా మీ బాడీలో ఉండే ఫ్యాటా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 తీసుకున్నారు అనుకోండి, మీ బాడీలోంచి ఇంకో 1000 వస్తుంది. సో ఓవరాల్గా మీకు 2000 అనేది మీకు యూజ్ అవుతుంది. సో అందుకే మనం 70% బట్ ఈ 1000 ఫ్యాట్ దీనికి బర్న్ చేసే ముందు బాడీ కొంత అమౌంట్ ప్రోటీన్ అనేది బాడీ యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే మీ బాడీలో ఎవ్రీడే 70-80 billion సెల్స్ అనేవి రీసైకిల్ అవుతుంటాయి. ఓకే, 70-80 billion సెల్స్ బిలియన్ సెల్స్ రీసైకిల్ అవుతూ ఉంటాయి. సో ఇన్ని సెల్స్ రీసైకిల్ అయినప్పుడు కొంత ఆల్రెడీ ఓల్డ్ డ్యామేజ్డ్ సెల్స్ కావచ్చు, ఓల్డ్ ఎక్స్పైర్డ్ సెల్స్ కావచ్చు, ఆ సెల్స్లో ఉన్న ప్రోటీన్ ఫ్యాట్స్ని మీ ఆల్రెడీ కొత్త సెల్స్ తయారవడానికి మీ బాడీ యూజ్ చేసుకుంటుంది. దాంతోపాటు మినిమం 20% అంటే 50-100 grams ప్రోటీన్ అనేది అవసరం ఉంటుంది. సో దాని తర్వాత ఇది మీ బాడీలో కొత్త సెల్స్ తయారవడానికి ఆ ప్రోటీన్ యూజ్ చేసుకుంటుంది. దీంట్లో కూడా మళ్ళీ మీకు 50 grams, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 grams తీసుకున్నాను అనుకోండి, 50 grams మీరు టైప్ ఆఫ్ ప్రోటీన్ బట్టి మీకు 20 grams 10 grams 15 grams 5 grams 10 grams అనేది మీకు డిపెండ్ ఆన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ బట్టి మీకు అది బాడీ యూజ్ అవుతుంది. మిగతా మళ్ళీ మొత్తం 70-80%, 60-50% అంతా వేస్టేజ్ కిందకి వెళ్ళిపోతుంది. సో అందుకే మనం 20% అంటే మినిమం 15-100 grams 2000 అనుకో, 20 అంటే 400 calories, 400 calories 20% అంటే 100 grams. ఓకే, మీరు బయట నుంచి తీసుకోవాల్సింది 70% ఎందుకంటున్నాం
70% ఎందుకు అంటున్నామంటే మీ బాడీలో కార్బోహైడ్రేట్ తీసుకోవట్లేదు కాబట్టి ఈ కంప్లీట్ 5% కూడా నెగ్లిజిబుల్ అన్నమాట. మీరు తీసుకున్నా కానీ మీ బాడీ దాన్ని పెద్దగా యూజ్ చేసుకోలేదు. సో మీ కంప్లీట్ 70% ఫ్యాట్ అనేది మినిమం మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు 1000 మీకు 2000 అవసరం అనుకోండి, 1000 తీసుకుంటే ఇంకో 1000 మీ బాడీలో యావరేజ్ 100,000 క్యాలరీస్ ఉందనుకోండి, ఈ 100,000 నుంచి ఇంకో 1000 మీ బాడీ యూజ్ చేసుకొని మీ యొక్క ఫ్యాట్ అనేది బర్న్ అనేది చేస్తుంది, దానివల్ల మీ యొక్క వెయిట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? అందుకే మనం కీరో డైట్లో మనం 75% అని చెప్తాను. సో మీరు 50% తీసుకుని ఈ దేశం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే, దీంట్లో ఇప్పుడు మామూలు నార్మల్ డైట్లో ఏమవుతుందంటే మీరు 70% తీసుకోగానే ఈ 70% మీరు మీకు డైలీ 2000 కావాలంటే 70% కార్బోహైడ్రేట్స్, 50% ప్రోటీన్, 50% ఫ్యాట్స్ అంటున్నాం. సో మీరు 15% ప్రోటీన్ తీసుకున్నా కానీ ఈ 70% కార్బోహైడ్రేట్స్ ఈ 2000 లోపలనే తీసుకోవాలి. బట్ మీరు ఏం చేస్తారంటే ఈ 2000 లోపు తీసుకుందాం అంటే మీకు టేస్ట్ అనిపించడం ద్వారా లేకపోతే డ్రగ్స్ మన షుగర్కి రిఫైండ్ షుగర్స్కి అడిక్ట్ అయిపోవడం వల్ల మీరు మానిటర్ చేయకుండానే మీరు కౌంట్ చేసుకోకుండానే మీకు ఎక్కువ క్యాలరీస్ తినేస్తారన్నమాట. మీరు అనుకోవచ్చు 70% తింటే అలాంటి ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే 70% అంటే విత్ ఇన్ 1400 క్యాలరీస్ తీసుకుంటే పర్వాలేదు అంటే. కానీ మీరు కేవలం 2000 కన్నా తక్కువ తీసుకుంటారంటే అది జరగదు, ఎందుకంటే మీకు ఆకలిస్తుంది, హంగ్రీ అవుతుంది, క్రేవింగ్స్ అనేవి మీకు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే టేస్టింగ్ ఉండడం వల్ల దాంట్లో వాళ్ళు ఫ్లేవర్స్ కావచ్చు, టేస్టింగ్ సాల్ట్స్ కావచ్చు, ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ కావచ్చు, అన్నీ యూజ్ చేయడం వల్ల మీకు రిఫైండ్ షుగర్స్ అనేవి చాలా టేస్టీగా అనిపించడం వల్ల మీకు చెక్ చేయకుండానే 4000-5000 క్యాలరీస్ తీసుకుంటారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీరు వెయిట్ అనేది పెరుగుతున్నారు. దానికి మనం ఈ నార్మల్ డైట్ వల్ల మనం అసలు వెయిట్ లాస్ అయ్యే సమస్య లేదు, అసలు వెయిట్ లాస్ అనేది ఇంపాసిబుల్. ఓకే, అందుకే మనం కీటో డైట్ రికమెండ్ చేస్తున్నాం. కీటో డైట్లో మీరు ఇలా చేస్తే మీ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ అయిపోవడం ద్వారా ప్లస్ నెక్స్ట్ ఫ్యాట్ అనేది మీ స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి మీ బాడీ డైలీ కొద్ది ఎంత పర్సంటేజ్లో కొన్ని క్యాలరీస్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల డైలీ కొద్ది తగ్గుతారు. ఓకేనా? సో ఇలా అయితే వెయిట్ లాస్ కావడానికి చాలా పాసిబుల్ అయితే ఉంది, కానీ ఈ నార్మల్ డైట్ ద్వారా అయితే ఇంపాసిబుల్ అన్నమాట. సో మనకు ఈ ఫుడ్లో మనకి ఏం కావాలి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా కావాలి అంటే అవసరం లేదు, మీరు బయటని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు ఎసెన్షియల్ ప్రోటీన్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి కానీ ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ అని ఎక్కడ ఉండవు. అంటే మీ ప్రోటీన్ మీరు బాడీ తయారు చేస్తుందంటే తయారు చేయలేదు, మరి ఫ్యాట్ని తయారు చేస్తుందంటే తయారు చేయలేదు. మీ బాడీలో ఫ్యాట్ని తయారు చేస్తుందంటే లేదు, తయారు చేయలేదు. మీరు ఖచ్చితంగా బయట నుంచి తీసుకోవాల్సిందే. కొన్ని ఫ్యాట్స్ అయితే మీరు ఖచ్చితంగా బయట నుంచి తీసుకోవాల్సిందే. ఓకే, కార్బోహైడ్రేట్స్ అనేది ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ అంటూ ఏముండవు, కేవలం ఎనర్జీ కోసం మాత్రమే. సో మరి మీ బాడీలో కేవలం 5 గ్రామ్స్ to 10 గ్రామ్స్ మాత్రమే బాడీకి డైలీ గ్లూకోజ్ అవసరం ఉంటుంది. అది మీరు తీసుకోకుండా, ఈ 5% తీసుకోకుండా కానీ మీ ఓన్ బాడీ మీ ఒక 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ తయారు చేస్తుంది. ఎలా తయారు చేస్తుంది అంటే బాడీలో ఒక ప్రాసెస్ ఉంది, గ్లూకో నియో జెనెసిస్. గ్లూకో అంటే గ్లూకోజు, నియో అంటే కొత్తది, జెనెసిస్ అంటే తయారు చేయడం. సో కొత్త గ్లూకోజ్ని గ్లూకోజ్ కొత్తగా తయారు చేయడం, కొత్త గ్లూకోజ్ని తయారు చేయడం. ఈ ప్రాసెస్ ద్వారా మీ బాడీలో ఈ ప్రోటీన్ నుంచి కావచ్చు, ఫ్యాట్ నుంచి మీ యొక్క బాడీలో అనేది గ్లూకోజ్ తయారవుతుంది. అది 5 to 10 గ్రామ్స్ మీ బాడీకి అవసరం ఉంటే అది మీ బాడీయే తయారు చేసుకుంటుంది, మీరు బయటని తీసుకోకుండా. అందుకే చూడండి, మీరు వితౌట్ కార్బోహైడ్రేట్స్ మీరు ఎన్నిసార్లు సర్వైవ్ అవుతారు, బట్ వితౌట్ ప్రోటీన్, వితౌట్ ఫ్యాట్స్ అనేవి సర్వైవ్ ఎవరూ కారు. ఎందుకంటే అవి ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే, లేదంటే మీ బాడీలో స్టోర్ అయి ఉన్నదన్న మీ బాడీ యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే మీ బాడీలో మనం చెప్పాం కదా 70 to 80 బిలియన్ సెల్స్ రీసైకిల్ అవుతున్నాయి. సో కొత్త సెల్స్ రీసైకిల్ అయ్యేటప్పుడు మనకు బాడీకి ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ అనేవి కేవలం ఎనర్జీ కోసం మాత్రమే. సో అలాంటివి మనకు కొత్త సెల్స్ బిల్డ్ చేయడానికి కావచ్చు, ఆర్గాన్ డెవలప్మెంట్ కావచ్చు, ఎలాంటి అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు విటమిన్స్, మినరల్స్. ఎందుకు ఈ విటమిన్స్, మినరల్స్ అంటే ఒకటి మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి,
అలాగే ఎంజైమ్స్, అలాగే హార్మోన్స్, అలాగే ఆర్గాన్ డెవలప్మెంట్కి, ఓకే ఇలా ఇంకా చాలా రకాల యూజెస్ ఉన్నాయి. సో విటమిన్స్ మినరల్స్ అనేవి మీ యొక్క బాడీలో మెటబాలిక్ ప్రాసెస్ని చేయడానికి కావచ్చు, ఎంజైమ్స్ తయారు చేయడానికి కావచ్చు, హార్మోన్స్ తయారని కావచ్చు, ఆర్గాన్స్ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటికీ మీకు మినరల్స్ విటమిన్స్ కావాలి. సో మినరల్స్గా మనకు వాటర్ సాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మినరల్స్ ఉన్నాయి, దీంట్లో మేజర్ మ్యాక్రో మినరల్స్ అని మేజర్ మనకు కావాల్సినవి ఉన్నాయి, మ్యాక్రో ట్రేస్ మినరల్స్, చాలా తక్కువ అమౌంట్లో కావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. సో మనం ఈ మినరల్స్ విటమిన్స్ మినరల్స్ గురించి మనం ఒక వీడియో చేసాం, కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి, లేదంటే మీకు ఈ యొక్క దీని సపరేట్గా మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది మినరల్స్కి విటమిన్స్కి, దాంట్లోకి వెళ్ళి చూడండి. ఓకే సో మనకు ఖచ్చితంగా కావాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇవి మీరు నార్మల్ డైట్లో అయినా మీకు వస్తాయి, కీటో డైట్లో అయినా వస్తాయి. మీకు ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మీరు 70% కార్బోహైడ్రేట్స్ బదులు ఈ 75% మీరు ఫ్యాట్ మాత్రమే తీసుకోవడం వల్ల మీ బాడీలో వెయిట్ లాస్ అవుతుంది. సో మనం ఈ కీటో డైట్లో ఇంకా మనం చాలా వీడియో చేసాం, ఒకసారి కావాలంటే వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి. ఓకే ఎందుకు కేవలం అంటే మీరు ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మీరు ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఈ స్థాయిలో మనకు ఒబెసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ, మారుడు ఒబెసిటీ కానీ లేదు, ఇలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, డయాబెటీస్ డిస్ అని లేవు. ఎందుకు ఇప్పుడు వస్తున్నాయంటే ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి 5, 10, 15, 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ రిఫైండ్ షుగర్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఓకే మీకు కేవలం మరి నా తెలిసి అయితే మా ఫాదర్ ఫోర్ ఫాదర్స్ వాళ్ళైతే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు లేవు, ఎందుకంటే వాళ్ళు ఇంత రిఫైండ్ ఫుడ్స్ తీసుకోలేదు. వాళ్ళు ఈవెన్ 70% 15% రైస్ తీసుకున్నా కానీ వాళ్ళకి కేవలం త్రీ టైమ్స్ తీసుకునేవాళ్ళు, ప్లస్ ఫుల్ డే హార్డ్ వర్క్ ఉండేది. ఇప్పుడు ఉన్నలాగా ఇప్పుడు తినేవాళ్ళ కంప్లీట్ రీఫైండ్ షుగర్స్ కాకుండా ప్లస్ స్నాక్స్, మీకు 3 మీల్స్ ప్లస్ జ్యూస్లు, స్నాక్స్, స్వీట్స్, కేక్స్, పిజ్జాలు, బర్గర్లు ఇంకా చాలా ఉన్నాయి కదా. సో ఇవి ఇలాంటివన్నీ ఏం లేకుండా కేవలం 3 టైమ్స్ తిని దట్టు ఆ 3 టైమ్స్ వాళ్ళు తీసుకున్న కంప్లీట్ క్యాలరీస్ని బర్న్ చేసేవాళ్ళు. సో అలాంటి దానివల్ల వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు సమస్య కేవలం మీరు క్యాలరీస్ తీసుకోవడం, ఎక్సెస్గా తీసుకోవడం, ప్లస్ ఎలాంటి పని చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఓకే వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.